ఫ్రిడ్జ్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫ్రిడ్జ్ అనేది ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుందండి. అందుకు ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతైనా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రిడ్జ్ లో మనం ఆహార పదార్థాలు పెడతాం. ఎందుకు? స్టోరేజ్ చేసుకోవడానికి, అంటే పాడవకుండా ఎన్ని రోజులైనా ఉండడానికి. అలాంటప్పుడు మనం వాటిని లోపల పెట్టేటప్పుడు వాటిని బయటనే క్లీన్ చేస్తూ లోపల పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆహార పదార్థాలను పెడుతుంటాం, అంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ, లేదు అంటే ఏమైనా దుంపలను కానీ మనం పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ముందే బయటనే వాటర్తో బాగా కడిగి క్లీన్ చేసి వాటి తడి మొత్తం ఆరిపోయిన తరువాతనే లోపల మనం పెట్టాలి. లేదు అంటే లోపల కుళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. అందుకే మనం ఐటమ్స్ పెట్టే ముందు బాగా కడిగి వాటి తడి మొత్తం ఆరిపోయిన తర్వాతనే పెట్టాలి. నెక్స్ట్ చిట్కా ఏంటంటే, ఫ్రిడ్జ్లో మనం ఆహార పదార్థాలు కూరగాయలు పెడతాం కదండి, చాలా ప్లేస్ ఉంది కదా, చిన్న గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి మనం నొక్కి నొక్కి దాన్ని అడ్జస్ట్ చేసి మొత్తం పే చేయకూడదు. అంటే కొంత ఖాళీ అనేది ఉంచాలి, ఖాళీ లేకుండా ఇరికించి ఇరికించి పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే ఫ్రిడ్జ్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే ఫ్రిడ్జ్లోకి కొంత గాలి ప్రవేశించేలా, కొంత ఖాళీ అనేది ఉండేలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చాలా రకాల మనం ఐటమ్స్ పెడుతుంటాం కదండి, అందులో సువాసన గల వస్తువులు లేదు అంటే పువ్వులు కానీ అలాంటివి ఏవైనా పెట్టాలి అనుకుంటే మనం డైరెక్ట్గా ఓపెన్గా పెట్టేయకూడదు. అలా పెట్టడం వల్ల దాని స్మెల్ అనేది ఫ్రిడ్జ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల మనం తినే ఆహార పదార్థాలు కూడా ఆ వాసన అనేది పట్టేస్తుంది. అందువల్ల అందుకే దాన్ని ఏం చేయాలి అంటే, ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో పెట్టి దాన్ని లాక్ చేసినట్టు చిన్న ముడి పెట్టి దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలాగే ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు ఆకుకూరలు పెడతామని చెప్పుకున్నాం కదా, వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా పెడతాం. కానీ ఆ పచ్చిమిరపకాయలు అనేవి పాడైపోతున్నాయి, నేను ఫ్రిడ్జ్లోనే కదా పెట్టాను, అరే కుళ్ళిపోతున్నాయి ఏంటి అని మనకి డౌట్ రావచ్చు. అయితే మీరు పచ్చిమిర్చి పెట్టేటప్పుడు వాటి తొడుములు అనేవి తీసేసి కవర్లో వేసి పెడతారు. అంటే దానికి ఉండే మూచికలు, కాళ్ళు అంటారు కదండి, అవి తీసి పెడతారు. కానీ ఎప్పుడు ఫ్రిడ్జ్లో మనం పచ్చిమిర్చి పెట్టేటప్పుడు ఆ కాడలతో పాటే పెట్టాలి. కాడలు తీసేస్తే అవి కుళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఆహార పదార్థాలు అలాగే తాగేవి, పాలు కానీ పెరుగు కానీ అలాగే ఇడ్లీ రుబ్బు కానీ ఇలాంటివి ఏవైనా సరే మన ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అవి కూడా గ్లాస్తో ఉన్నాయి కదా, లేదు అంటే చిన్న గిన్నెతో పెట్టాం కదా అని చెప్పేసి డైరెక్ట్గా పెట్టేయకూడదు. అవి పెట్టేటప్పుడు కూడా వాటి మీద కంపల్సరీ మూత అనేది పెడుతూ ఉండాలి. లేదు అంటే ఈ పాలు, పెరుగు, ఇడ్లీ రుబ్బు అనేవి బాగా స్మెల్ వచ్చే ఐటమ్స్, వీటి వల్ల ఫ్రిడ్జ్ మొత్తం కూడా దుర్వాసన అనేది వస్తుంది. సో వాటి మీద కంపల్సరీ మూతలు పెడుతూ మనం లోపల స్టోరేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలు ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం ఒకవేళ వేడి చేసిన ఐటమ్స్ అయినా సరే బాగా చల్లబడిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలా డైరెక్ట్గా వేడి ఐటమ్సే కనుక పెడితే ఫ్రిడ్జ్ అనేది త్వరగా పాడైపోయే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫ్రిడ్జ్ తలుపుల్ని చాలామంది మాట మాటికి తీస్తుంటారు వేస్తుంటారు, తీస్తుంటారు వేస్తుంటారు. ఒకవేళ తీసినా సరే ఎక్కువసేపు డోర్ ఓపెన్ చేసేసి ఉంచకూడదు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే, లోపల చాలాసేపటి నుంచి ఆయన కూలింగ్ అంతా కూడా ఒకేసారి పోతుంది. మాట మాటికి తీసేయడం వల్ల కూడా లోపల ఉండే ఐటమ్స్ అనేవి వేరే, ఆ కూలింగ్ అంతా పోయి వేడి అనేది లోపలికి వెళ్ళిపోయి ఐటమ్స్ అనేవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే డోర్స్ అనేవి ఒకవేళ తీయాలనుకుంటే ఒకేసారి ఐటమ్స్ని తీసేయండి. లేదు అంటే ఇలా వెంటనే తీసి మళ్ళీ వెంటనే క్లోజ్ చేసేయండి. అంతేగాని ఎక్కువసేపు మాత్రం గ్యాప్ అనేది రానివ్వకుండా చూసుకోండి. అలాగే ఫ్రిడ్జ్లో చాలామందికి ఎప్పుడు పెడితే అప్పుడు పై ఉండే బాక్స్లో కానీ, లేదు అంటే కింద ఉండే బాక్స్లో కానీ బ్యాక్ సైడు గడ్డలు గడ్డలుగా పేరుకుపోతుంది. అంటే ఐస్ అనేది మందంగా తయారవుతుంది. అలాంటప్పుడు మనం దాన్ని చిదగొట్టడం కానీ, లేదు అంటే డోర్ ఓపెన్ చేసి పెట్టేయడం కానీ అలాంటివి ఏవీ చేయకూడదు. వెంటనే దాన్ని చూసి మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి కాసేపు డీఫ్రాస్టింగ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఆన్ చేసినట్లయితే ఆ ఐస్ గడ్డలు అనేవి అంతా కూడా కరిగిపోయి నార్మల్ స్టేజ్కి వస్తాయి. అంటే డీఫ్రాస్టింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా అరటిపళ్ళు అనేవి పెట్టకూడదు. ఎందుకంటే అరటిపళ్ళు పెట్టడం ద్వారా అవి
ఫ్రెష్గా ఉండవు సరే కదా, దానివల్ల స్మెల్ అనేది బాగా పట్టేస్తుంది. ఆ స్మెల్ అనేది ఎంత క్లీన్ చేస్తున్నా సరే మినిమం ఒక 5 డేస్ ఆర్ 4 డేస్ ఫ్రిడ్జ్ని అలా పట్టి ఉంచుతుంది. అందుకే ఎప్పుడు కూడా అరటిపళ్ళను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా ధూళి అంటే బయట వైపు ఎలాగో మనం క్లీన్ చేస్తూ ఉంటాం, అలాగే ఇన్సైడ్ కూడా కండెన్సర్ అనే ఒక పార్ట్ ఉంటుంది, దాని మీద ఎప్పుడు దుమ్ము అనేది పేరుకుపోకుండా చూసుకోవాలి. దాని మీద దుమ్ము ఒక పొరలా పడుతూ ఉంటుంది, ఆ కండెన్సర్ మీద డస్ట్ అనేది వస్తే కంపల్సరీ మనకి ఫ్రిడ్జ్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా కూరగాయలు పెడుతున్నామా తీసేస్తున్నామా లేదు అంటే మనం యూజ్ చేసే ఐటెం బాగుందా లేదా చూసుకుంటాం. కానీ ప్రతి ఒక్క డోర్ సైడ్ కొన్ని ప్లేస్లు ఉంటాయి, అలాగే పైన డీఫ్రిజ్ ఉంటుంది, కింద నార్మల్ ఉంటుంది, కింద వెజిటబుల్స్ పెట్టుకునే బాక్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అంటే కనీసం మినిమం నెలకు 2 టైమ్స్ అయినా, నెలకు 2 సార్లు అయినా సరే మనం క్లీన్ చేస్తూ ఉండాలి. అలా ఫ్రిడ్జ్ బయట కూడా అంటే బయట డోర్ని కూడా, అలాగే సైడ్ లోపల ఉండే బెల్ట్ ఇవన్నీ కూడా మనం ఒక నెలకి 2 సార్లు అయినా సరే మనం క్లీన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఫ్రిడ్జ్ బయట మనం డోర్ ఓపెన్ చేసే హ్యాండిల్ ఉంటుంది కదండి, మనం ప్రతిసారి వంట చేస్తూ వస్తూ ఆ చేతులతోనే పట్టేసుకుంటాం, లేదంటే మన చేతికి తడి ఉండొచ్చు, ఆయిల్ ఉండొచ్చు, ఏవైనా సరే ఆ డోర్ పట్టుకుని మామూలుగా ప్రతిసారి ఓపెన్ చేస్తూ ఉంటే డోర్ అనేది జిడ్డు పడుతూ ఉంటుంది అంటే ఆ హ్యాండిల్. అందుకు ఆ హ్యాండిల్కు ఒక కవర్ లాంటిది వేసుకోండి, దానివల్ల మీరు ఎన్నిసార్లు దాన్ని పడుతూ తీసుకున్నా సరే దానికి జిడ్డు అనేది పట్టకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఫ్రిడ్జ్ లోపల పెరుగు కానీ లేదు అంటే ఆహార పదార్థాలు తినేవి కానీ తాగేవి కానీ, అలాగే పాల మేగడ అంటాం కదండి, ఈ పాల మేగడ లాంటివి ఏవైనా సరే అందులో పెడుతూ ఉంటాం. ఈ పెరుగు, పాలు, పాల మేగడ ఇలాంటివన్నీ మనం పెద్ద పెద్ద గిన్నెలతో పెట్టాం కదండి, చిన్న చిన్న గిన్నెలు కానీ లేదు అంటే గ్లాసులతో కానీ పెడుతుంటాం. ఇవి పెట్టేటప్పుడు మన ఫ్రిడ్జ్ డోర్ తీసేటప్పుడు లేదు అంటే వేస్తున్నప్పుడు అవి అక్కడ జస్ట్ మూవ్ అయ్యి పక్కకి ఒలిగిపోయే అవకాశం ఉంటుంది. అలా ఒలిగిన వెంటనే మనం అక్కడ క్లీన్ చేసేయాలి, లేదు అంటే ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఆ స్మెల్ అనేది పట్టేస్తుంది. సో అక్కడ పాడైన వెంటనే మనం వెంటనే చిన్న క్లాత్ పెట్టి లేదంటే తడి క్లాత్ పెట్టి అక్కడ మొత్తం ప్లేస్ని మనం క్లీన్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి మనం ఫ్రిడ్జ్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.